ఏ రెచ్చగొట్టుడు ఏ భావోద్వేగ కారణాల చేతనైతే బాగా కలిసి ఉన్న తెలుగు రాష్ట్రం అనేది రెండుగా విడిపోయిందో అవే కారణాలతోటి మళ్ళీ ఉన్నదాన్ని కూడా మళ్ళీ రెండుగా డివైడ్ చేసే ప్రయత్నాలు ఏమైనా మొదలు పెడుతున్నారేమో అని అనిపిస్తుంది. అలా ఏ ప్రజల మధ్య అయినా చిచ్చు పెట్టాలి అన్నా లేకుంటే ఏ ప్రాంతాల మధ్య అయినా చిచ్చు పెట్టాలన్నా ప్రధానంగా ఒకటి రాజకీయం, రెండు సినిమా మాధ్యమం. ఈ రెండు కారణాలు ఈ రెండు మాధ్యమాల ద్వారానే జనాలను నాశనం చేసేస్తాయి. ఈ రెండు కూడా అందులో వేరే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే నేను నిన్న అరవింద సమేత సినిమా మీద ఒక స్టోరీ చేసిన తర్వాత నాకు కొందరు చాలామంది ఇన్బాక్స్కు మెసేజ్లు పెట్టడమా లేకపోతే తెలిసిన వాళ్ళు అడగడమో ఉంది, సినిమాను సినిమాగా చూడకుండా అందులో ఎందుకు అవి ఇవి వెతకడము, సినిమాను సినిమాగా చూస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా అని. శభాష్, సినిమాను సినిమానగానే చూద్దాం, ఏమి ఇబ్బంది ఉండదు. అయితే సినిమాను సినిమాగా చూస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా అన్న వాళ్ళు నా ఒక ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నా ప్రశ్న ఏంటి అని అంటే, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఉన్న గ్రామంలో ఉన్న వ్యక్తికైనా, అక్కడ శ్రీకాకుళం నుంచి ఇక్కడ ఆదిలాబాద్ వరకు ఏ మారుమూల వ్యక్తికి అయినా రాయలసీమ అనే పేరు చదువుతానే తెల్ల పంచ, తెల్ల చొక్క, కొడుమిన్లు, బాంబులు, టాటా సుమోలు, నరుకోడలు, ఫ్యాక్టరిజం ఇవి గుర్తుకొస్తాయా రావా? గుర్తుకొస్తాయి. ఇలా గుర్తుకు రావడానికి కారణం వాళ్ళు వచ్చి రాయలసీమ ప్రాంతంలో పర్యటించారా, లేకుంటే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి రాయలసీమ మీద ఏమైనా వాళ్ళ ప్రజల జీవన విధానం మీద ఏమైనా డాక్యుమెంటరీలు తీశారా? అలా కాకుంటే ప్రత్యక్షంగా ఎవరితోనే కనుక బంధుత్వాలు కానీ సంబంధాలు కానీ కలిగి ఉన్నారా? ఏమీ లేదుగా. మరి వాళ్ళకి ఎలా తెలుసు? కేవలం సినిమా ద్వారా మాత్రమే తెలుసు. ఇక రెండు ఎక్కడైనా తెలిసింది అంటే కొందరు రాజకీయ నాయకులు రాజకీయం కోసం వాడే కొన్ని కామెంట్ల వల్ల, రాజకీయ నాయకులు కొన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వాటి వల్ల తెలుసు అంతే. అంతకు మించి అంటే ఏ 3-4% 2-3% మీదకి ఇంకేరే విధంగా తెలిస్తే తెలిసి ఉండవచ్చు. పాత తరం వాళ్ళకి ఏదైనా ఉన్నా 2-3 సంఘటనలు ఏమైనా వాళ్ళ మదిలో గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి వాళ్ళు బేరేజ్ వేసుకుంటే వేసుకొని ఉండవచ్చు. నేను మాట్లాడుతున్న చాలా మెజారిటీ మందికి రాయలసీమ అంటేనే ఇలా కొన్ని ఐడెంటిఫికేషన్స్ గుర్తు రావడానికి కారణం సినిమా మాధ్యమం, రాజకీయ నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాలు, మాటలు. ఇంతేగా. మరి అటువంటప్పుడు నీ సినిమా ద్వారానే ఒక ప్రాంత ప్రజలు కానీ ఒక ప్రాంత సంస్కృతి కానీ ఎలా ఉంటుందో, మెజారిటీ ప్రజలు ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నప్పుడు మరి ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం తీసే సినిమా కూడా ఒక వెల్ ప్రొఫెషనలిజం అంటే ఒక వెల్ బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన అవసరం లేదా? నువ్వు రాయలసీమ అనే ఒక ప్రాంతాన్ని వాడుకుంటూ కొడుకు తండ్రిని చంపుతాడా? అంటే ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ చాలా మెజారిటీ జనం కూడా అరే అక్కడేంద్రా నాయన అవసరమైతే కొడుకు తండ్రిని చంపుతాడని అనే జనాలు లేరా? ఇప్పుడు చూస్తలేమా ఫేస్బుక్లో కమెంట్లు? ఎందుకు కమెంట్లు చూడాల్సి వస్తుందో నేను చెప్తాను, ఒక 10 సెకండ్లలో చెప్తా అది కూడా. ఫేస్బుక్లలో కమెంట్లు చూస్తలేమా, పోస్టులు చూస్తలేమా, ఎందుకు మనం చూడాల్సి వస్తుందో? 5 రూపాయల కోసం ఫ్యాక్షనిజం మొదలైందా? అంటే ఆ ప్రాంతంలో 5 రూపాయల కోసం మర్డర్లు చేస్తారా? 5 రూపాయల కోసం మనుషులను చంపుతారా? ఇదా మీరు మిగిలిన ప్రాంతాలన్నిటికీ కూడా ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతాన్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నది, ఈ వేళ రిప్రజెంట్ చేస్తున్నారా? ఇలా రిప్రజెంట్ చేసి ఒక ప్రాంతాన్ని వెలేసే విధంగా, ఒక ప్రాంతాన్ని నెగటివ్గా ఆలోచించే విధంగా మిగతా వాళ్ళందరికీ మీరు అటువంటి వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటే మేమేం అడగొద్దా? ఇలా చేయడం తప్పు అని కూడా చెప్పొద్దా? మీరు ఇన్ని చేసి మిగిలిన ప్రజలు ఆ ప్రాంత ప్రజలను అలా అనుకునే అవకాశాలు మీరు ఇస్తూ ఉన్నప్పుడు కూడా శభాష్ అని క్లాప్స్ కొట్టాలా మేము? ఇదేం ఈక్వేషన్? ఇటువంటి పరిస్థితుల్లో కూడా సినిమాను సినిమాలాగానే చూడాలా? మాకేం సంస్కారం లేదా? మేమేం చదువుకోలేదా? ఏది ఎలానో ఆలోచించే జ్ఞానం కూడా మాకు లేదా? అంటే మీరేనా రచయితలు, దర్శకులు మొత్తం మీరేనా? మాకు అవకాశం లేదా? ఇదేమి ఈక్వేషన్? ఇంకో చాలా నేను చాలా బాధపడిన విషయం ఏంటి అంటే, నిన్న రాయలసీమ యువజన విభాగం అని చెప్పి ఎవరో కొందరు విద్యార్థులు, కొందరు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు దీని మీద ఇటువంటి ఈ రెండు విషయాల మీద నిరసన తెలియజేస్తామని చెప్పి హైదరాబాద్ వచ్చే క్రమంలో
యాక్సిడెంట్ అయ్యి పాపం ఒక విద్యార్థి చనిపోతే దాని మీద పంచులు వేసుకుంటూ పోస్టులు. ఇక్కడ తెలుస్తలేదా ఒక ప్రాంతం మీద ఎంతగా విషాన్ని చెమ్ముతుందో ఒక సినిమా అనే మాధ్యమము. ఇక్కడ కనిపిస్తలేదా ఆ వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి మీద విమర్శలు చేసుకుంటూ పోస్టులు పెడుతుండ్రు. ఇంకేం చెప్తాం, సినిమాను సపోర్ట్ చేసుకుంటూ ఆ వ్యక్తి మీద విమర్శలు చేసుకుంటూ పోస్టులు పెడుతుండ్రు. ఇంతకు మించిన ఒక సాక్ష్యం కావాలా? జనాల మీద విషయాన్ని ఎలా జిమ్ముతున్నారు? ఇక ఒక్కడి దగ్గర ఆగిపోలే, మీరేమో ఫ్యాక్షనిజం అని చూపించి 5 రూపాయల కోసం మనిషిని చంపుతారని చూపించి, కన్న కొడుకును చంపుతారని చూపించి సినిమాలో చూపిస్తే, మీ ఇంకో స్నేహితుడు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారేమో మీ ఫ్యాక్షనిజాన్ని గోదావరి జిల్లాల్లోకి తీసుకొని వస్తే తన్ని గోదాట్లో కలిపేస్తామంటారు. ఎంత విచారకరమైన స్టేట్మెంట్ అండి అది, ఎంత విచారకరమైన స్టేట్మెంట్! రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని అక్కడికి తీసుకొని వస్తే, అంటే ఇంత స్పష్టంగా ప్రాంతాలను విభజించుకుంటూ రాజకీయాలు చేద్దామనుకుంటున్నారా సార్ పవన్ కళ్యాణ్ గారు? మీరు పార్టీ మొదలుపెట్టినప్పుడు మీ సిద్ధాంతం ఏంటి, మీరిచ్చిన నినాదం ఏంటి, ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి? పార్టీ పెట్టినప్పుడు ప్రశ్నించడం కోసం అన్నారు, తెలుగు వాళ్ళందరూ కలిసి ఉంటే బాగుంటుంది కానీ విడిపోతే బాధ అనిపించింది అన్నారు, ప్రశ్నించడం కోసం పార్టీ అన్నారు, అధికారం కోసం కాదు అన్నారు. అలా అన్నీ మొదలుపెట్టి అప్పుడు నేను కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించాను ప్రశ్నించడం కోసం అనే ఒక మాట నాకు బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయొచ్చు, బట్ లెట్ వెయిట్ అండ్ సీ అని చెప్పి ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. కానీ ఏమంటున్నారు సార్, మీరు ఒక రాయలసీమలో ఒక నాయకుడిని విమర్శించాలి అని అనుకుంటే, ఆ నాయకుడికి ఏమైనా ఫ్యాక్షన్తో సంబంధాలు ఉన్నాయి అని అనుకుంటే, ఒక నాయకుడిని ఇండివిజువల్గా విమర్శించవచ్చు సార్, ఒక నాయకుడి వ్యక్తిగత అంటే ఒక ఇండివిజువల్ నాయకుడి మైండ్ సెట్ మీద బేస్ చేసి రాజకీయాలు విమర్శించవచ్చు, రాజకీయ విమర్శలు, అందులో ఏం తప్పులేదు. కానీ మీరు ఒక రాయలసీమ అనే ఒక ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసుకుంటూ మీ రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని గోదావరికి తీసుకొస్తే తన్ని తరిమేస్తారా? అంటే మీరు సమావేశం పెట్టింది గోదావరి రాజమండ్రిలో కాబట్టి, కవాతు చేసింది గోదావరి బ్రిడ్జ్ మీద కాబట్టి, అక్కడ ఉన్న వాళ్ళందరూ మెజారిటీ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ చూసి మీకు పూనకు వచ్చి ఊగిండ్రు. ఏం తప్పులేదు, ఒక్కొరి బాడీ లాంగ్వేజ్ ఒక విధంగా ఉంటుంది, మీరు ఊగడం అనేది మీ బాడీ లాంగ్వేజ్, ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ ఒక వ్యక్తిగా ఊగడం వేరు, ఒక నాయకుడిగా ఆ ఊగిసలాట నుంచి రావాల్సిన మాటలు వేరు. అలా ఎలా అంటారు అంటే రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉందని చెప్పి మీరు నమ్ముతున్నారా? ఒకవేళ రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది అని మీరు నమ్మితే ఆ రాయలసీమ వాళ్ళను ఫ్యాక్షనిజాన్ను గోదావరి దగ్గరకు వస్తే తన్ని గోదాట్లో కలిపేసి అంత హీరోయిజం మీ దగ్గర ఉంటే మరి మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో పోటీ చేస్తారన్న స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఆ స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నారా, లేకుంటే ఆ స్టేట్మెంట్ నుంచి దూరం జరిగారా? ఏంటి సార్, ఒకవేళ రాయలసీమలో ఫ్యాక్షనిజం లేదు అంటే మీరు అటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒకవేళ ఉంది కొందరు వ్యక్తులే చేస్తున్నారు అని మీరు నమ్మితే, ఒక కొందరు వ్యక్తుల టార్గెట్గానే మీరు మాట్లాడారు అని మిగిలిన జనాలు కూడా నమ్మాల్సి వస్తే మాట్లాడాల్సిన మాటలు ఈ విధంగా ఉండకూడదు సార్. ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటలు ఇవి ఎంత మాత్రం కావు. ఎలా మాట్లాడాలి మీరు? మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమలో ఫ్యాక్షనిజం చేసిన ఆ రాయలసీమలో మీరు చేసి కొన్ని జీవితాలను, లేకుంటే ఆ రాయలసీమ వెనుకబాటుతనానికి మీరు కారణమై ఆ వెనుకబాటుతనాన్ని మీరు ఇంకా వేరే ప్రాంతాలకు వ్యాపింపజేసే విధంగా ప్రవర్తించిన అది రాయలసీమలో కానీ మిగిలిన తెలుగు ప్రాంతంలో ఎక్కడైనా కూడా మా పార్టీ మేము అడ్డుకొని తీరతాం. ఇది ఒక బ్యాలెన్సింగ్ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు. కానీ మీకు ఇలా మీ ఉద్దేశం ఇది అని నేను అనుకుంటలేను సార్. ఎందుకు అనంటే మీరు కూడా రాజకీయాన్ని ఎప్పుడో వంట పట్టించుకొని మొదలెట్టేశారు, మీది కూడా అంతిమ లక్ష్యం అధికారమే. కానీ
అధికారం అన్నది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అల్టిమేట్ అదే, ఎవరు కాదంటలేరు. కానీ విడగొట్టుకుంటూ అధికారాన్ని ఎవడైనా అనుభవించగలుగుతాడు, కానీ కలుపుకుంటూ అధికారాన్ని అనుభవించేవాడు గొప్పోడు, నాయకుడు అవుతాడు. విడగొట్టుకుంటూ అధికారం అనుభవించడమో, విడగొట్టుకుంటూ రాజకీయ నాయకుడు అవ్వడము అన్నది సంకుచిత స్వభావం గల నాయకుడి లక్షణం. అది నాయకుడు కాదు, ప్రజల భావోద్వేగం మీద, ప్రజల భావోద్వేగం అనే పునాదుల మీద మీలాంటి నాయకులు రాజకీయమో అధికారం అనే ఒక బిల్డింగ్ను నిర్మించుకోవాలనుకోవడం, దాన్ని కొత్తగా మీరెందుకు? ఇన్ని రోజులు అందరు నాయకులు చేస్తున్న పని అదేగా, మీరేదో కొత్త తరం చేస్తారనేగా, మాలాంటి వాళ్ళం కూడా మీ మీద ఆశ పెట్టుకున్నాం, లేకుంటే మాలాంటి వాళ్ళం కూడా మీ వైపు చూసుకుంటూ మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. మరి మీరు కూడా తూర్పు పశ్చిమ గోదావరిలో ఉన్న 34 సీట్లలో వీళ్ళనే ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే రాష్ట్రంలో హీరోలుగానో లేకుంటే కింగ్గానో కావచ్చు అన్న మీ సంకుచితమైన ఆలోచన, ఇక ఇంతకుముందు ఉన్న వాళ్ళ ఆలోచనలకు మీ ఆలోచనలకు తేడా ఎక్కడుందో కూడా మీరు ఖచ్చితంగా చెప్పి తీరాలి. మిమ్మల్ని మీరు కానీ, మీ నాయకులు కానీ, లేకపోతే మిమ్మల్ని అభిమానించే ఈ అభిమానులు కానీ ఇప్పుడు మమ్మల్ని కూడా ఉతికి ఆరేస్తారు. వాడేం చేసిండు, ఈడేం చేసిండు, ఆ నాయకుడిని ఏం చేసి, వాళ్ళేం చేసిండు, వీళ్ళేం చేసిండు, ఆ నాయకుడి ఇంతే, ఈ నాయకుడి ఇంతే కదా అన్న పోలిక వచ్చినప్పుడు మీరు కూడా ఆ తాను ముక్కలే అయినప్పుడు మరి కొత్తగా మీరు రావాల్సిన అవసరం ఏముంటుంది అని ప్రశ్నించే నాలాంటి వాళ్ళకు కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. జనాన్ని చూసి మీరు ఊగి ఆవేశంగా మాట్లాడిన మాటలు ఆ తర్వాత టీవీ చర్చల్లో మేధావుల దగ్గర నుండి కానీ, టీవీ చర్చల్లో రాజకీయ నాయకుల దగ్గర నుండి కానీ జరిగే విశ్లేషణల ప్రభావం కూడా ఎలా ఉంటుందో చూడండి. అవును, ఎందుకు ఈ ప్రాంతం వాళ్ళు ముఖ్యమంత్రి కాకూడదా, ఈ ప్రాంతం వాళ్ళు కాకూడదా, ఈ ప్రాంతం వాళ్ళు నాయకులు అంటే ఒక ప్రాంతాన్ని చాలా స్పష్టంగా విభజించుకుంటూ విశ్లేషణలు చేస్తున్నాయి మీడియా అయినా, లేకుంటే ఇక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండానే విశ్లేషణలు చేస్తున్నారు ప్రాంతాల ఆధారంగా. ఇదా సార్, ఇదా మీ రాజకీయం? ఈ రాజకీయం ఎప్పుడో కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనో, లేకుంటే చిన్న రాష్ట్రాలు అని చెప్పి అధికార కాంక్షతో రగిలిపోయిన బీజేపీ అనే ఒక పార్టీ సిద్ధాంతం సార్ ఇది, విభజించి రాజకీయాలు చేయడం, చిన్న చిన్న విభజించి రాష్ట్రాలు విభజించాలన్నది. అంటే మీ భుజం మీద తుపాకీ పెట్టి వాళ్ళు ఏమన్నా మళ్ళీ తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా? అనుమానించద్దు అంటే ఎందుకు అనుమానించాం సార్? మీ స్టేట్మెంట్ అలా ఉంది, ఒక ప్రాంతాన్ని చాలా స్పష్టంగా డివైడ్ చేసుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది ఇది ఈ ప్రస్తుతానికి ఇది ఇక్కడతో ఆగిపోవచ్చు, కానీ నాయకుల మైండ్లో కనుక ఒక్కసారి ఇక్కడ నాటుకుపోతే, దాని ఆధారంగానే రాజకీయాలు చేయడం మొదలు పెడితే, దాని ఆధారంగానే విశ్లేషణ చేయడం మొదలెడితే, ఆ దాని ఆధారంగానే ప్రజలను డివైడ్ చేసుకుంటూ పోవడం మొదలు పెడితే జరగబోయే పరిణామాలు ఇంకా మళ్ళీ రాష్ట్ర విభజన వైపుగానే దారితీస్తాయి. అండ్ నేను మీలాంటి వాళ్ళకు చాలా విన్నవించుకుంటున్నది ఏంటి అని అంటే, మీరు ఒక నాయకుడిని విమర్శిస్తే ఎవరికి ఏం అభ్యంతరం లేదు, కానీ ఒక ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఆ ప్రాంత సంస్కృతిని లేకుంటే రెండు కిరాయి ముఠాలు రాజకీయం కోసం కొట్టుకుంటే, ఆ కిరాయి ముఠాలకు ఫ్యాక్షన్ అనే వాళ్ళు పేరు తగిలించుకుంటే, వాళ్ళు తగిలించుకోకపోయినా కూడా ఒక మీడియానో లేకుంటే ఒక సినిమానో దానికి ఏదో ఒక ముద్ర వేసి పడేస్తే ఆ ముద్ర ఆ ప్రాంత ప్రజలందరికీ సంబంధం లేదు, ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. దయచేసి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ కిరాయి మూటాలను ప్రజలను వేరియేట్ చేసుకుంటూ మాట్లాడాలి. అలా కాకుండా మీరు కూడా రాజకీయం కోసమే రెచ్చగొట్టి ఇలానే మాట్లాడుకుంటూ ముందుకెళ్తే మంచిది, వెళ్ళండి. ఎందుకనంటే మీలాంటి వాళ్ళ మాట కొన్ని లక్షల మంది వింటారు, మాలాంటి వాళ్ళ మాట కొన్ని వందల మంది వింటారు. సో మేము చేయగలిగింది ఏంటంటే మా బాధను, మా ఆక్రోషాన్ని, మా ఆవేదనను ఇలా బయట పెట్టుకోవడం తప్ప మేము చేయగలిగే రోజు ఎక్కడొస్తుంది? ఆ వచ్చిన రోజు మేము చేసేవి కూడా వేరే ఉంటుంది అనుకోండి. ఇలాంటి రాజకీయాలు రెచ్చగొట్టే విధాలకు మేము పూర్తిగా వ్యతిరేక మహానుభావ. అర్థం చేసుకొని కొంతవరకైనా ఇప్పటికైనా మారి రాష్ట్రంలోని అన్ని ప్రజలను రిప్రజెంట్ చేసుకుంటూ అందరూ మావాలే విధంగానే మీరు కూడా మాట్లాడితే
సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ముందుంటాం. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువ టీవీ.